గూడూరు పట్టణంలోని గూడూరు కరోనా క్వారంటైన్ సెంటర్ లో ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రకటించారు. పర్యటనలో భాగంగా గూడూరు సబ్ కలెక్టర్ రోనకి గోపాలకృష్ణ క్వారంటైన్ సెంటర్ లో ఎటువంటి సౌకర్యాలు సదుపాయాలు ఉన్నాయో మీడియా ముఖంగా ఎమ్మెల్యే గారికి తెలియజేశారు. ఆరోగ్య దృష్ట్యా వయసును కూడా లెక్క చేయకుండా కరోనా సెంటర్లకు వచ్చి పేషెంట్లను పరామర్శించడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే గారిని ఆయన అభినందించారు. ఫుడ్ వాళ్ళకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలండి. మరి మనము ఈ కోవిడ్ కేర్ సెంటర్ని జూలై 19 నుంచి ఇక్కడ నడుపుతున్నాము. అంతకుముందు ఇది క్వారంటైన్ సెంటర్గా నడిపేవాళ్ళము. సో ఇక్కడ మొత్తం 512 బెడ్స్ అనేవి రెడీ చేయడం జరిగింది. సో దానికి తగ్గ మంచినీళ్ళకి సపరేట్గా ఒక వాళ్ళని, అట్లాగే శానిటేషన్ కమిషనర్ గారిని, డ్రింకింగ్ మన వావరాల్ ఇన్ఛార్జ్ డిఈ గారిని, ఫుడ్కి సైదారెడ్డి అని ఆయన హాస్టల్ వెల్ఫేర్ అసిస్టెంట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ని, అట్లాగే హెల్ప్ డెస్క్కి టీచర్స్ని, ఏఈల్ని, అట్లాగే మెటీరియల్ మేనేజ్మెంట్కి పీడీల్ని, తర్వాత సెక్యూరిటీ దగ్గర మన పోలీస్ వాళ్ళని, ఇలాగా ప్రతి షిఫ్ట్కి ఒక 2 డాక్టర్లు 3 డాక్టర్లని, అట్లాగే 5 పారామెడికల్ స్టాఫ్ని, అలాగే ఆ విధంగా మనము ప్రొసీడింగ్ చేసి నియమించడం జరిగింది. ఆ విధంగా సజావుగా జరుగుతుంది. సో అట్లాగే ఎదురుగే కనిపిస్తుంది, రేపు మనము షటిల్ కోర్టు ఓపెన్ చేయబోతున్నాం. ఎవరైనా షటిల్ ఉంటే, ఆడాలంటే ఆటలు కూడా ఇక్కడ, అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేదానికి అది పెడుతున్నాం. అట్లాగే రేపటి రోజున ఇక్కడ మనము యోగా కూడా ప్రారంభించబోతున్నాం. ఇక్కడే మార్నింగ్ పూట 1 అవర్ అది కూడా చేయబోతున్నాం. అట్లాగే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టాము, అది కూడా మొత్తము ఒకరు మాట్లాడితే మొత్తం అందరికీ వినిపించేటట్లు. అట్లాగే కాల్ సెంటర్ కూడా ప్రత్యేకంగా పెట్టాము, ఎవరికి ఏదైనా సమస్యలు ఉంటే అది కూడా ఇచ్చేస్తాం. 2 అంబులెన్సులు సెపరేట్గా 24/7 విత్ డ్రైవర్స్తో ఇక్కడ ఉన్నాయి, అవి కూడా నియమించడం జరిగింది. సో ఫుడ్కు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక క్యాటరింగ్ వాళ్ళు ప్రతిరోజు ఇక్కడ పెట్టడం జరుగుతుంది, యాజ్ పర్ గవర్నమెంట్ ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రకారం. సో అన్ని రకాల ఇది జరుగుతున్నాయి. కాకపోతే ఇది డైనమిక్, ఇంతకుముందు మన గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టుగా ఇది డైనమిక్ ఫిగర్. మనకి 512 కెపాసిటీ అయినా ఒకరోజు 200 వస్తారు, ఒకరోజు 300 డిశ్చార్జ్ అవుతారు, అలా జరుగుతుంది. దాంతో ఈ అంచనా వేయడంలో చిన్న చిన్న ఇష్యూస్ ఉండడం వల్ల 10-20 మందికి ఫుడ్ రాకపోవడం ఇలాంటివి వచ్చాయి. ఇమీడియట్గా మళ్ళీ చెప్తే 1 అవర్లో మళ్ళీ తెప్పించే ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అట్లాగే వాటర్, డ్రింకింగ్ వాటర్కి ఎటువంటి సమస్య లేదు. ఫుల్ ఫ్లెజ్డ్గా డ్రింకింగ్ వాటర్ మనము సింటెక్స్ ట్యాంకులు పెట్టి సప్లై చేస్తూనే ఉన్నాము. హాట్ వాటర్కి సంబంధించి 2 మిషన్లు పెట్టాము. తర్వాత ఇవి కూడా ప్రతి దగ్గర కూడా ప్రతి బ్లాక్ కూడా ఒకటి పెట్టాలని చెప్తున్నాము. అట్లాగే మిగతా మెటీరియల్కి సంబంధించి బ్రూమ్ స్టిక్స్ కానీ, తర్వాత మిగతా ఇతరత్ర పరుపులు కానీ, బెడ్స్ కానీ, అవన్నీ ఎప్పటికప్పుడు మేము సమకూరుస్తూనే ఉన్నాము. ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున మనకి ఫండ్స్ వచ్చి ఆ విధంగా చేస్తున్నాం. అట్లాగే కొంతమంది డోనర్స్ కూడా ముందుకొచ్చి వాళ్ళ ముందు సహాయం చేస్తున్నారు. అట్లాగే మన గౌరవ శాసనసభ్యుల వారు కూడా ఎప్పటికప్పుడు ఇష్యూని హైర్ అథారిటీకి తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే ఆయన కూడా మనకి టాస్క్ ఫోర్స్ మెంబర్గా ఉన్నారు. ప్రతి 2 రోజులకి 1 రోజుకి నాకుతో ఎప్పటికప్పుడు ఎలా ఉంది బాబు, ఎక్కడ మన డివిజన్ ఎలా ఉంది, నియోజకవర్గం ఎలా తీవ్రత ఉంది అనేది ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి ప్రజల కోసం నిరంతరం ఆయన కూడా ఇది పడుతున్నారు. సో ఆయనకు కూడా నేను నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ విధంగా అన్ని రకాల ఏర్పాట్లు మనము చేసి ముందుకు వెళ్తున్నాము. సో ఇది ఒక మోడల్ కోవిడ్ కేర్ సెంటర్గా తీర్చిదిద్దాలన్నదే మా అందరి తాలూకు ఆలోచన. మేమందరం కమిట్మెంట్తో చేస్తున్నాము. డాక్టర్స్ కూడా 3 షిఫ్ట్లో ప్రతి వార్డుని, ప్రతి బ్లాక్ని విజిట్ చేసేటట్టు ఏర్పాట్లు మేము చేస్తున్నాము. తర్వాత ఎక్స్రేకి మనకి నిన్ననే ఒక కొత్త మిషన్ వచ్చింది. దానికి సంబంధించి ఆ ఎక్స్రే ఇది కూడా ల్యాబ్ టెక్నీషియన్ కొంతమంది కొంత ఇబ్బంది ఉంది, వాళ్ళు వచ్చిన వెంటనే అది ఇక్కడే ప్రారంభిస్తాం, ట్రయాజిన్ సెంటర్ కూడా. అట్లాగే బ్లడ్ టెస్ట్ కూడా ఒక కొత్త మిషన్ వచ్చింది, అది కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తాము. మిగతా ఎవరికైనా సివియర్ సిమ్టమ్స్ ఉంటే వారికి కోవిడ్ కేర్ హాస్పిటల్ కూడా పంపించి ఏర్పడడానికి మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టు అంబులెన్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ విధంగా అన్ని రకాలు మనం చర్యలు తీసుకొని ఏ పేషెంటు, ఏ ఇన్మేట్, పేషెంట్ అనకూడదు మనం, ఏ ఇన్మేట్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు మనం తీసుకుంటున్నాము. ఇంకెక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ కూడా ఫిలప్ చేస్తున్నాము. ఈరోజు గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడికి రావడం, ఆయన ఆ ఏజ్లో ఇక్కడికి రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే ఇప్పుడు అంతా పాజిటివ్ పేషెంట్లు ఉన్నారు. అట్లాగే మరి నేను కూడా మార్నింగ్ నుంచి నిన్న మొన్న ప్రతి పర్సనల్గా చూస్తున్నాం. మా డిఈ గారు అయితే ఆయన కూడా నిరంతరం శ్రమిస్తున్నారు. సో డాక్టర్స్ అందరు కూడా చాలా కమిట్మెంట్తో వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీస్ చేస్తున్నారు. నేను అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనం మరింత దీంతో దృఢ సంకల్పంతో
ఈ కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సో దయచేసి ఇన్మేట్స్ అందరు కూడా ఇది కూడా అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని యాజమాన్యానికి సహకరించాలి. మీ సహకారం లేకపోతే ఇక్కడ అంతా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా సహకరిస్తే ఇది మనము ఎవరికి ఇబ్బంది లేకోకుండా వచ్చిన పేషెంట్ని వచ్చిన ఇన్మేట్ని వచ్చినట్టుగా హ్యాపీగా చూస్తూ మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇదంతా సహకరించి ముందుకు తీసుకెళ్లాల్సిందని నేను అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాలంటీర్స్ కూడా వచ్చారు, అట్లాగే కొంతమంది మిగతా స్టాఫ్ని కూడా పెడుతున్నాం. ప్రతి బ్లాక్ దగ్గర కూడా ఒక కంప్లైంట్ రిజిస్టరు, ఒకరు ఎంతమంది ఇన్మేట్స్ ఉన్నారు, ఎవరికి ఫుడ్ అందింది, ఎవరికి బాగలేదు, ఎవరికి ఇది అనేది 24/7 ఆయన ఉండేటట్టు ఆ బ్లాక్ దగ్గర, ఎందుకంటే ప్రతి బ్లాక్ దగ్గర 36 రూమ్లు ఉంటాయి, 36 ఇన్మేట్స్ ఉండే అవకాశం ఉంది. కనుక ఆ విధమైన ఏర్పాటు కూడా మేము చేస్తున్నాము. అది కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆ కన్సెంట్ ఆ పర్సన్కి చెప్తే ఆయన నోట్ చేసుకునే ఏర్పాటు మేము చేస్తున్నాము.